అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ నాయకులు వంకరగా గెలిచి విరవేగుతున్నారని కొండ దంపతులు ధ్వజమెత్తారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని, డబ్బు మద్యాన్ని విచ్చలవిడిగా పంపిణీ చేశారని, పోలీసులు కూడా వారికి సహకరించారని, ఇన్ని మార్గాల్లో టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. హన్మకొండ రామ్నగర్ లోని తమ నివాసంలో మీడియాతో ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావు, మాజీ మంత్రి కొండ సురేఖ మాట్లాడారు. మరి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈరోజు మరి ఇలాంటి ఎన్నికలు రావడం మాత్రం దురదృష్టకరం. ఏదైనా కూడా ప్రజల తీర్పును గౌరవించి నేను కానీ కొండా సురేఖ గారు కానీ ఎప్పుడు కూడా మరి వారితోనే వరంగల్ జిల్లాలో కానీ రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కూడా మరి కంపల్సరీగా ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళని రక్షించుకునే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. మరి మీకు తెలుసు, ఈరోజు పొద్దున్నే నేను పేపర్లో చూడడం జరిగింది. నా ఎమ్మెల్సీ విషయంలో కూడా మరి వారు మా చైర్పర్సన్కు మరి మా మీద ఫిర్యాదు చేయడం జరిగింది. నిజంగా కూడా ఎవరైనా ఫిర్యాదు చేసే ముందు తన వీపు తన వెన్ను ఎలా ఉందో అతను చూసుకోవాలి. ఎందుకంటే మహబూబ్ నగర్లో మరి మేమందరం ఎమ్మెల్సీగా గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీకి రెండే రావడం జరిగింది. అప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మరి మహబూబ్ నగర్ నుంచి దామోదర్ రెడ్డి, మరి ఇద్దరు కూడా గెలవడం జరిగింది. మరి గెలిచిన మరుక్షణమే దామోదర్ రెడ్డి 2.5 సంవత్సరాలు దాటింది టీఆర్ఎస్ పార్టీలకు తీర్థం పుచ్చుకొని. కానీ ఆయన మాత్రం మరి ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఆ తర్వాత రాజకీయాలు ఇంకోలాగుంటాయి కాబట్టి ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి వ్యక్తిత్వం వాళ్ళల్లో లేదు. ఎందుకంటే ముందస్తు ఎన్నికలకు రావడమే ముందు ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. మళ్ళీ ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా దుర్వినియోగం చేసేటువంటి కార్యక్రమం చేస్తే మరి ప్రజలు తప్పకుండా మరి నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్ల వరకు కూడా బుద్ధి చెప్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. ఈవీఎంల మీద కూడా మాకు కొంత అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే నాకు వచ్చినటువంటి అన్ని బూతులలో చూస్తే కనీసం ఒక్క బూతులో కూడా నాకు మెజారిటీ రాకపోవడం, అంటే అంత వెనక్కి ఉండేటువంటి అవకాశం 100% లేదు. ఎన్ని వేల మెజారిటీతో గెలిచిన వ్యక్తికైనా కూడా ఒకటో రెండో బూతులలోనైనా కూడా మెజారిటీ అనేది చూపిస్తారు ప్రజలు. అట్లాంటిది నాకు ఏ ఒక్క డివిజన్లో ఒక్క బూత్లో కూడా మెజారిటీ చూపించకపోవడం, అంటే ఒక పగడ్బందీగా ప్లాన్గా ప్రతి బూత్లో కూడా వాళ్ళు మెజారిటీ ఉండే విధంగా నాకు వస్తే 100, 200, 300 అయితే ఒక కొన్ని చాలా మినిమం 300 దాటినాయి, అన్ని 100, 200 దాటినాయి. ఆయనకు 500, 600, 700, 800 వరకు వెళ్ళిపోయినాయి. అది దాన్ని చూస్తేనే నాకు అర్థమైంది ఏదో జరిగిందని. ఫస్ట్ రౌండ్లోనే నాకు అర్థమైపోయింది, అంటే ఫస్ట్ రౌండ్లో చూడంగానే ఖచ్చితంగా ఇదేదో జరిగిందనేది నేను బయటకు వచ్చినాక చెప్పలేకపోయాను.